పేదలు ఆనందంగా ఉండడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని దేశంలో ఏ పండుగకైనా కానుకలు పంచేది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ కోడ్. సులేమాన్ నగర్ డివిజన్లో అధ్యక్షుడు షేక్ నయీంతో కలిసి ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. పండుగ ఏదైనా హిందూ ముస్లిం క్రిస్టియన్లకు కొత్త దుస్తులు కానుకగా అందించి గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పేదలకు కానుకలతో పాటు సంతోషంగా పండుగ విందు జరుపుకునేందుకు నిధులు సమకూర్చిన ప్రభుత్వాలు చరిత్రలో లేవని తెలిపారు. ముస్లిం సోదరులకు నా వంతు సాయం నేను చేయాలని మన ముఖ్యమంత్రి గారు బట్టల పంపిణీ చేయడం చాలా సంతోషం. దానికి మా నయీం గారు వాళ్ళ బృందం అంతా కూడా నిజంగా కూడా నయీం గారిని మనమందరం అభినందించాలి. ఎంతో మంచి ఆనందంతో అందరికీ కూడా టోకన్లు ఇచ్చి ఎవరికి లేవనుకుంటా ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతో పెట్టడం చాలా సంతోషం. ఇదొకటే పండుగ కాదు, మనం ప్రతి పండుగలు చూస్తున్నాం. రంజాన్ పండుగనే కానీ, దసరా పండుగనే కానీ, క్రిస్టియన్ పండుగనే కానీ, ఎన్నో పండుగలు, బోనాల పండుగలు, ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రజలు ఎంతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవ్వడం. ముస్లిం సోదరులలో కూడా చాలా బీద వాళ్ళు ఉంటారు, ఆడబిడ్డలందరూ కూడా వాళ్ళకి చీరలు ఇవ్వాలని చెప్పి ఒక ఈ కార్యక్రమం పెట్టుకుని చాలా సంతోషం. మా పార్టీ నాయకులు కూడా అందరు నయీం భాయ్ గారు మీ అందరం కూడా దీనికి వచ్చి ఇవ్వడం, మీడియా సోదరు కూడా మీరు రావడం చాలా సంతోషం. ఏదేమైనా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని కులాల వాళ్ళు కూడా బాగుండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. అందుకని ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. రంజాన్ పండుగ సందర్భంగా హిందూ ముస్లిం భాయ్ అందరూ కూడా ఒక అన్నదమ్ము లేకుండా ఈ పండుగను మంచిగా సక్సెస్ చేసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. నిన్న నుంచి 15వ రోజు జరగబోతుంది.